హైదరాబాద్లో డాబా గార్డెనింగ్, ఇంటీరియర్ గార్డెనింగ్ పై జనం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. చాలా మంది ఇళ్లలో మొక్కలు పెంచుకుంటున్నారు. కరోనా తర్వాత మొక్కలంటే ఇంట్రెస్ట్ కూడా పెరిగింది. వంటింట్లో డైనింగ్ టేబుల్ మీద, టీవీ పక్కన, మెట్ల పక్కన ఇలా చిన్న కుండీల్లో పెంచుకునే మొక్కలు సిటీ నర్సరీల్లో దొరుకుతున్నాయి. ఇళ్లల్లో లాన్ గ్రీనరీ, డాబా గార్డెనింగ్తో మొక్కలు పెంచే అలవాటు సిటీ జనంలో ఎక్కువైంది. ఇండిపెండెంట్ హౌస్తో పాటు అపార్ట్మెంట్ వాసులు కూడా ఇండోర్, అవుట్డోర్ ప్లాంట్స్ పెంచుతున్నారు. దాంతో నర్సరీల్లో మొక్కలకు గతం కంటే గిరాకీ పెరిగింది. ప్రస్తుతం కార్తీక మాసం సీజన్ కావడంతో తులసి, జమ్మి, ఉసిరికాయ లాంటి మొక్కలను కొంటున్నారు. ఇవే కాకుండా మనీ ప్లాంట్స్, స్పైడర్ ప్లాంట్, వీపింగ్ ఫిగ్, అరెకా ఫామ్, జర్బరా డైసి, స్నేక్ ప్లాంట్ మొక్కలకి నర్సరీల్లో ఎప్పుడూ సేల్స్ ఉంటున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. నర్సరీలకు జూన్, జూలై నెలల్లో ఉన్న బిజినెస్ ఇప్పుడుండదని చెబుతున్నారు నిర్వాహకులు. మొక్కలను పూణే, బెంగళూరు, కోల్కతా, ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రితో పాటు వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించి సేల్స్ చేస్తున్నామంటున్నారు. మొక్కల్లో రకాలు, బ్రీడ్, ఇంపోర్టెడ్ క్వాలిటీని బట్టి 30 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా అందుబాటులో ఉన్నాయంటున్నారు నర్సరీల నిర్వాహకులు. జెడ్ ప్లాంట్, బోన్సై లాంటి ఖరీదైన మొక్కలు కూడా అమ్ముతామన్నారు. 5 ఇయర్స్ నుంచి కూడా వ్యాపారం కొంచెం అంత మాత్రంగా ఉంది, కానీ ఈ సంవత్సరం అయితే మాత్రం అసలు గిరాకీ లేవండి. అసలు వ్యాపారం లేదు, కస్టమర్లు బాగా తక్కువ వస్తున్నారు. ఏంటంటే అర్థం కావట్లేదండి. వర్షాకాలం కూడా ఈ సంవత్సరం బాగా డోలండి. అసలు ఇంత మాత్రం ఉండదండి, రోజుకి బాగా నమ్మేది ఒక 10 రూపాయలు కస్టమర్లు వచ్చేవారు. ఇప్పుడైతే రోజుకి 5-6 గంటలకు రావట్లేదు. అసలు ఈ సంవత్సరం అసలు స్టార్ట్ అవన్నీ చెప్పడానికి కూడా 1 మంత్ అయితే పోతుంది సార్. వ్యాపారం 1 మంత్ తర్వాత అయితే వ్యాపారం లేదు. 1 మంత్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ జూన్ జూలైలో అయితే పర్లేదు కొద్దిగా, అప్పటి నుంచి అయితే వ్యాపారం అసలు లేదు, బాగా డల్ ఉంది వ్యాపారం. నర్సరీలో దేశీయ మొక్కలే కాకుండా విదేశాల నుంచి వచ్చినవి కూడా ఉన్నాయి. అయితే విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న మొక్కలు ఇక్కడి హీట్ తట్టుకోలేక వాడిపోతాయి. అందుకే వాటిని కాపాడుకోవడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు నర్సరీ నిర్వాహకులు చెబుతున్నారు. కస్టమర్లు అడిగిన దాన్ని బట్టి ఎప్పటికప్పుడు కొత్త రకం మొక్కల్ని అందుబాటులో ఉంచుతున్నామన్నారు. కరోనా టైంలో అన్ని రంగాలు దెబ్బతిన్నా హెల్త్ కాన్షియస్తో జనం మొక్కలను ఎక్కువగా కొనడంతో తమ బిజినెస్ బాగా నడిచిందంటున్నారు నిర్వాహకులు. అంటే మనకి ఈ మధ్యకాలంలో వ్యాపారం అనేది కొంచెం డల్గా ఉందండి. ఎందుకంటే కోవిడ్ వస్తుంది వల్ల దాని గురించి జనాల దగ్గర ఎవరి దగ్గర కూడా మనీ లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉండటం వల్ల మాకు కూడా బిజినెస్ అనేది తగ్గిందండి. దానివల్ల ఏదో అలాగ నామకరంగా నడుస్తున్నాయి. ఇప్పుడైతే కొద్దిగా ఫ్లవర్స్ అనేవి వచ్చినాయండి, శామంతి, బంతి, పిటోనియా, సాలియా, ఇంప్రెషన్స్, రకరకాల పూల మొక్కలు అనేవి వచ్చినాయండి. అన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి బిజినెస్ అనేది లేకపోతే కొంచెం తక్కువగా ఉంది బిజినెస్. బిఫోర్ 50 వరకు వచ్చేది, ఇప్పుడు 80-90 వరకు చెప్తున్నారు. ఏదో ఒక 10-15 రూపీస్ అంతవరకే తగ్గిస్తున్నారు. పర్టికులర్గా ఇంత అయితే తీసుకోండి లేకపోతే లేదని వాళ్ళ డిమాండ్ వాళ్ళు చూపిస్తున్నారు. ప్లాంట్స్ అదొకటి ఇక్కడ చాలా బాగా పెరుగుతాయి. గ్రోతింగ్ అనేది చాలా బాగుంటుంది, వీళ్ళ కేరింగ్ బాగుంటుంది. నెక్స్ట్ మేము తీసుకునేటప్పుడు కూడా వాళ్ళు కొంచెం మాకు టిప్స్ చెప్తారనమాట, ఈ ప్లాంట్ ఎలా యూజ్ అవుతుంది, దీనికి ఎలా వాటర్ కేరింగ్ ఎలా చేయాలి, అలా చేయాలని చెప్తారు. అవి సజెషన్ అయితే బాగా ఇస్తారు. వాళ్ళు చెప్పినట్టు మేము చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గతంలో 35 రూపాయల లోపు వచ్చే పూల మొక్కలు ప్రస్తుతం 60 రూపాయల దాకా పెరిగాయని అంటున్నారు కస్టమర్లు. కరోనా తర్వాత నర్సరీలో ప్రతి మొక్క పైన 20% పైగా ధరలు పెరిగినట్టు చెబుతున్నారు. అదే లాక్డౌన్ పీరియడ్లో కొన్నాను, మళ్ళీ సీజన్ కదా, ఇంకో కొన్ని మారుద్దాం అని కొనుక్కుందామని వచ్చాను. అరెకా ఫార్మ్స్ ముఖ్యంగా ఈ తమలపాకు చెట్లు. ధరలు అంటే కొంచెం అంటే లాక్డౌన్ ముందు కొంచెం తక్కువగా పర్లేదు, రీజనబుల్గా ఉండేవి. కొద్దిగా వాళ్ళు కొంచెం ఒక 10% అట్లాగా పెరిగింది. ఈ సీజన్ అయితే ఫ్లవర్స్ చాలా సీజన్ కనుక అసలు సీజన్ వైజ్ ఫ్లవర్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. మామూలు టైంలో ఇంత రావు. ఇండోర్ ప్లాంట్ అంటే ఎప్పుడు దొరికేటవి కనుక ఇక ఫ్లవర్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇక్కడ ఆల్మోస్ట్గా మ్యాక్సిమం అన్ని వెరైటీస్ దొరుకుతాయి. జినియా, జరబరా, గులాబీ ఇవన్నీ వెరైటీస్ని దొరుకుతాయండి ఇక్కడ. ఇక్కడ గులాబీ బాగా అవుతుంది, గులాబీ, కాశ్మీర్ గులాబీ, బెంగళూరు గులాబీ ఇవి బాగా సేల్ అవుతాయండి. అంటే హోల్సేల్గా ఇస్తారని బయటకన్నా కొంచెం 1 రూపాయి తక్కువ ఇస్తారు, హోల్సేల్గా చేస్తారు. నర్సరీలో మొక్కలు పెంచడానికి ఉపయోగించే ఎరువులు, ఎర్రమట్టి, కొబ్బరి పొట్టును కూడా అమ్ముతున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు.